हाय अंडी अंदर की नमस्कार ईरोजु सोमवारं शिवुनी की अत्यंत प्रीति पात्रकमैन रोजन्नमाट ईरोजु सोमवारं ना पूज नेनु इला चेसुकुंटुन्नानंडी इप्पुडु शिवुनी की मनमु चक्कगा फोटो पेट्टुकोनी पुव्वुलनि मनमु ए पुव्वुलन्ना मीरु पेट्टुकोंडंडी चाला मंचिदी शिवुनिकि इष्टमैन रोजु प्रीति पात्रमैन रोजु काबट्टि प्रति ఒక్కరు కూడా పూజ చేసుకోండి నేను పువ్వుల్ని కూడా సిద్ధం చేసుకున్నానండి మందార పువ్వులు విరజాజులు పార్వతీదేవికి కూడా చాలా ఇష్టమండి ఎరుపు రంగు అంటే మీరు సోమవారం సోమవారం పూజ చేసుకున్నప్పుడు ఇది ఒక్కటి సమర్పించండి అంటే పాలండి శివునికి పాలు చాలా ప్రీతికరము విభూది కూడా చాలా ఇష్టమండి విభూదితో పూజిస్తే చాలా ఇష్టం అంతే కాదు బిల్వ పత్రాలతో కూడా పూజిస్తే చాలా మంచిదన్నమాట ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వర దగ్గర మనము పసుపు కుంకుమ అనేది నేను పెట్టుకున్నానండి పసుపు కుంకుమ కంపల్సరీగా పెట్టుకోవాలి నేను పువ్వుల్ని పెట్టుకున్నాను అమ్మవారి ముందు పువ్వులను కూడా మనం అలంకరించుకోవాలి అంతే కాదు దీపారాధన కుందులు కూడా నీటిగా క్లీన్ చేసుకొని నేను పెట్టుకున్నానండి అంతే కాదు పువ్వులండి ఏ రంగు పువ్వులన్నా నాకు మందార పువ్వులు దొరికాయి నేను మందార పువ్వులతో ఈ రోజు నేను ఆ పరమేశ్వరునికి పూజ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు పువ్వులు మీకు అందుబాటులో ఉంటే ఇలా పువ్వులు తెచ్చుకొని పెట్టుకోండి చాలా మంచిదండి అమ్మవారికి ఎరుపు రంగులతో పూజ చేసిన పసుపు కుంకుమ కూడా అమ్మవారి ముందు పెట్టుకోవాలి అంతే కాదండి ఆ పరమేశ్వరునికి ఇది ఒక్కటి పెట్టండి అంటే శివునికి ఇష్టమైన నవ్యేద్యం నైవేద్యం పాలండి పాలు అంతే కాదండి దానిమ్మ పండు కూడా చాలా ప్రీతి ప్రతి ఒక్కరు కూడా దానిమ్మ పండు కూడా మీకు అందుబాటులో ఉంటే ఆ పండును కూడా మీరు పెట్టుకోండి దానిమ్మను కూడా ఇలా కట్ చేసి నీట్ గా మీరు పెట్టుకోండి ఎప్పుడు కాయపరంగా పెట్టకండి దానిమ్మని కట్ చేసి పెట్టుకుంటే మంచిదండి ఎప్పుడు కూడా వట్టిగా వదిలేయకూడదు సోమవారం ఈ రోజు శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి సోమవారం నేను పువ్వులతో ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా కూడా మీరు పెట్టుకొని పూజ చేసుకోండి చాలా మంచిదన్నమాట పసుపు కుంకుమ కూడా అమ్మవారి ముందు ఉండేలా మీరు చూసుకోండి చాలా మంచిదండి ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను నేను దీపారాధనని అగరవత్తులతో వెలిగించుకుందాం ఈ ఒక్కటి సమర్పించండి నైవేద్యం అండి ఆ పరమేశ్వరునికి ఇష్టమైనది పాలు నైవేద్యం అంతే కాదు పువ్వులతో నేను అలంకరించుకున్నాను నైవేద్యం పాలు దానిమ్మ పండు కూడా పెట్టండి సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రతి ఒక్కరు కూడా ఇలా పూజ చేసుకోండి చాలా మంచిదన్నమాట దీపారాధన కుందులు కూడా నీటిగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఇప్పుడు అగరవత్తులతో దీపారాధనని వెలిగించుకుందాం అగరవత్తులతో దీపారాధనని వెలిగించుకున్నానండి ప్రతి ఒక్కరూ కూడా మనము శివునికి పూజ చేసేటప్పుడుండి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని జపించండి చాలా మంచిది ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ ఆ పరమేశ్వరునివేన మన మనసుని లీనం చేసి మనం పూజ చేసుకోవాలండి శివుడు తొందరగా అనుగ్రహిస్తాడండి ఇష్టమైన నైవేద్యం పెట్టాలి అంతే కాదు శివునికి బిల్వ పత్రాలన్నా కూడా చాలా ప్రీతి అన్నమాట బిల్వ పత్రాలతో కూడా పూజ చేసుకోండి చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివునికి ఇష్టమైనవి బిల్వ పత్రాలు అంతే కాదండి ఇష్టమైన నైవేద్యం పాలండి పాలను సమర్పించి మీ దగ్గర ఏ పండు ఉన్నా పెట్టుకోవచ్చు దానిమ్మ పండు ఉంటే ఇంకా చాలా ప్రీతి అండి ఆ పరమేశ్వరునికి ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరునికి మనం పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని మీరు జపించండి ఇలా పూజ చేసుకుని ఆ పరమేశ్వరునికి ప్రతి సోమవారం కూడా చేయండి సోమవారం నాడు మీరు పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని జపించండి ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరునికి విభూదితో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిదండి అంతేకాదు పంచామృతాలు మీ దగ్గర ఉన్న చెరుకు రసమైన ఏదైనా సరే పంచామృతాలు చెరుకు రసంతో కూడా మనము ఆ పరమేశ్వరునికి మనము పూజ చేసుకోవచ్చండి ఎప్పుడూ కూడా తెల్లవారుజామున ఆ పరమేశ్వరునికి పూజ చేస్తే ప్రదర్శ కాలంలో చాలా మంచిదండి బ్రహ్మ ముహూర్తం అంటారు మూడున్నరకి అలాగ చేసుకోవచ్చు మీకు మూడున్నరకి చేయలేని వాళ్ళు ఐదున్నరకి సూర్యుడు ఉదయిస్తాడు అనగానే మనం దీపారాధన అనేది ఇంటిలో చేసుకోవాలండి పరమేశ్వరుడికి చాలా ప్రీతి అన్నమాట దీపారాధన ఎవరైతే పొద్దున్నే ఓం నమః శివాయ అంటూ జపాన్ని మనసులో స్మరిస్తూ సోమవారం నాడు శివునికి ఇష్టమైన నైవేద్యం పెట్టి మనం పూజ చేసుకుంటామో
ఆ పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోండి, చాలా మంచిది. ఆ పరమేశ్వరునికి ఓం నమః శివాయ అన్న మంత్రము చాలా ఇష్టమండి. ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అన్న మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపిస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడండి. అంతేకాదు శివునికి బిల్వపత్రాలైన మనము చెరుకు రసము, మనము కొబ్బరి బాండం నీళ్ళు ఉంటాయి కదండి, అవి అవన్నీ కూడా అనేక రకాల పళ్ళ జ్యూసులతో కూడా ఆ పరమేశ్వరునికి మనము అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. మనము చాలామంది శివలింగానికి కూడా పూజ చేస్తూ ఉంటారండి. శివలింగం అభిషేకం చేసేవాళ్ళు శివలింగం ఉండాలి కదా అంటారు. శివలింగం లేకపోయినా అభిషేకాలని మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ అభిషేకాలనేవి చేయించుకోండి. ఇంటిలో పటం ముందైతే పాలు దానిమ్మ పండు అనేది పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. ఇప్పుడు మనము పరమేశ్వరునికి మనం అష్టోత్తరాలు చదువుకోవచ్చు. ఇప్పుడు బిల్వాష్టకం చదువుకుందామండి. సోమవారం చాలా మంచిది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్ర త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం వేకబిల్వం శివార్పితం త్రిశైకర్విల్వ ప్రత్యుతౌ అర్చితౌ కోమల సభ్యో తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పితం శాలగ్రామేషు విప్రేషు తటాక వనకూపయో యజ్ఞకోటి సహస్రానాం ఏకబిల్వం శివార్పితం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ కోటి కన్యా ప్రదానేన ఏకబిల్వం శివార్పితం ఏకం చ బిల్వ ప్రత్యక్షౌ కోటి యజ్ఞం ఫలం లభేత్ మహాదేవే చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం గయ ప్రయాగ మే దృష్ట్యా ఏకబిల్వం శివార్పితం ఉమాయ సహ దేవేశం వాహనం నంది శంకరం ముచ్యతే సర్వ పాపభ్యో వేకబిల్వం శివార్పితం. అంతేకాదండి, లింగాష్టకం కూడా సోమవారం నాడు చదువుకుంటే చాలా మంచిది ఆ పరమేశ్వరునికి. బ్రహ్మ మురారి సురాచిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవాచిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధి సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషిత లింగం పణిపతి వేష్టిత శోభిత లింగం దక్షసు యజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజ హరషు శోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాచిత సేవిత లింగం భావైరక్త విరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం సర్వ సముద్భవ కారణ లింగం అష్ట దరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం సురుగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదాచిత లింగం పరమపదిం గతిం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యౌపటి శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరూ కూడా సోమవారం నాడు బిల్వాష్టకం, లింగాష్టకం, అష్టోత్తరాలు అనేవి చదువుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు పరమేశ్వరునికి మంగళహారతి పాట పాడుకుందాం. ఇప్పుడు పరమేశ్వరునికి మంగళహారతి పాట. జయమంగళం నిత్య శుభమంగళం మాణిక్య వీణాపాణి రుద్రాణి జయమంగళం నిత్య శుభమంగళం ప్రణవస్వరూపిణి పార్వతీదేవి కాత్యాయని మాత కైమోర్పు జేతు జయమంగళం నిత్య శుభమంగళం.
మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించి ప్రార్థింతుమయ్య మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించు ప్రార్థింతుమయ్య మంగళం మంగళం మహాకాలుడ వందనాలందుకో వామదేవుడ మంగళం మంగళం మహాకాలుడ వందనాలందుకో వామదేవుడ ఉమారామలింగేశ్వర స్వామి రాజమహేంద్రలో రాణించినావా మంగళం మంగళం మహాకాలుడ వందనాలందుకో వామదేవుడ శత పత్ర పూజిత శైలజవరుడ మారేడు దళముల మధుర ఫలముల నిన్ను అర్పించగా నికలేర్వరుండ పారితోషమును బొందు పరమేశ్వరుండ మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించు ప్రార్థింతుమయ్య భక్త జనులను చేరి భవ్యంగీ కీర్తి ప్రస్తుతింపగా శుభప్రాప్తి నందగను అనదసరణిలో అర్షంభు నంది సేవలందించక సిరులుద్భవించు మంగళహారతులు మహేశ నీకు భక్తితో నర్పించి ప్రార్థింతుమయ్య హారతులర్పించి ఆరాధింతుము మేలుకొనిద్దురా ఫాలాక్ష భవడ హారతులర్పించి ఆరాధింతుము మేలుకొనిద్దురా ఫలాక్ష భవడ ప్రభాత సమయాన పవనాంకురములు మేలుకొల్పులు బాడి మెల్లగా వీచే శృంగి బుంగుల నంది సేవలందింప నీగుడి ముంగిట నిలిచియున్నారు హారతులు నల్పించి ఆరాధింతుము మేలుకొనిద్దురా ఫలాక్ష భవడ తాపస మందార దర్శనం వసగు బ్రహ్మర్షి వర్యులు ప్రార్థించినారు దేవత గణమెల్ల దివి నుండి భువికి కోరికతో నినుగొల్పి కోరివచ్చారు హారతులు అర్పించు ఆరాధించుము మేలుకొనిద్దురా ఫలక్ష బవుడ మంగళహారతులు మంగళనామ సమర్పణము జేతుము శశిభూషణుండ మంగళహారతులు మంగళనామ సమర్పణ జేతుము శశిభూషణుండ ఇలా చక్కగా పరమేశ్వరునికి మంగళహారతి పాడుకొని ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించుకుందాం పరమేశ్వరునికి హారతి ఇవ్వాలండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా సోమవారం నాడు ఆ దేవునికి ఇది ఒక్కటి సమర్పించి మీరు ఆ పరమేశ్వరునికి పూజ చేసుకోనండి. చాలా మంచిది, శివానుగ్రహం తొందరగా కలుగుతుంది అన్నమాట. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.